హాయ్ హలో, వెల్కమ్ టు ఆరోగ్యం కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో హార్ట్ అటాక్ గురించి ఒకసారి చూద్దాం. మన దేశంలో గుండె జబ్బులతో మరణించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒకప్పుడు 60 ఏళ్ళు దాటితే వచ్చే గుండె జబ్బులు ఇప్పుడున్న ఆధునిక కాలంలో చిన్న వయసులోనే గుండె జబ్బులు వస్తున్నాయి. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు ఇందుకు కారణమవుతున్నాయి. ఇవి వచ్చే ముందు లక్షణాలు మరియు వాటికి తగు జాగ్రత్తలు ఈరోజు చూద్దాం. మనిషి శరీరంలోని అవయవాలలో ముఖ్యమైన అవయవం గుండె ఒకటి. ప్రస్తుతం మన ఆహారపు అలవాట్లు, మన చుట్టూ ఉండే కాలుష్యం వలన వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు అనేది వస్తుంది. గుండెపోటు వచ్చే ముందు కొన్ని లక్షణాలు మనకు కనిపిస్తాయి. మరి ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం శ్వాస తీసుకోవడం తీవ్రంగా తగ్గిపోతుంది. గుండె నొప్పికి ఇదొక లక్షణం. ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంటుంది. గుండె నొప్పి తీవ్రంగా ఉంటుంది. మెలి తిరిగినట్టు ఈ నొప్పి వస్తుంది. ఈ నొప్పి ఒక 2 నిమిషాల పాటు వస్తుంది. చెమటలు ఎక్కువగా కారటం, వాంతులు అవటం, భుజం నొప్పి, ఎడమ భుజం విపరీతంగా ఉండడం మరియు వెన్ను నొప్పి, ఇలా ఈ లక్షణాలు గనుక ఉంటే గుండెపోటు వచ్చే అవకాశాలు ఉండవచ్చు. మనం తీసుకునే ఆహారం వల్ల చాలా వరకు మనల్ని మనం కాపాడుకోవచ్చు. మరి అవేంటో ఒకసారి చూద్దాం. సాల్మన్ ఫిష్, ఇది సముద్రపు చేప. దీన్ని మెమొరీ ఫుడ్ అని కూడా పిలుస్తారు. దీనిలో ఉండే విటమిన్ ఏ మరియు విటమిన్ డితో పాటు మంచి కొవ్వులను కలిగి నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. నారింజ పండు, నిమ్మ జాతుల పండ్లన్నీ గుండెకు ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా నారింజ పండు గుండెకు ఎంతో లాభదాయకమైనది. నారింజ పండులో ఉండే యాంటీ ఆక్సిడ్లు రక్తనాళాలు ఎంతో ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడతాయి. బాగా పండిన నారింజ పండులో విటమిన్ ఏ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. వీటితో ఫైబర్స్, పొటాషియం ఉంటాయి. వీటి వల్ల గుండెపోటును తగ్గించవచ్చు. కాఫీ, ఈ కాఫీలు అతిగా తాగడం మంచిది కాదు అని అంటారు. కానీ గుండె ఆరోగ్య పరిస్థితుల్లో మాత్రం ఇది తప్పుడు నిర్ణయం. ఒక మోతాదులో కాఫీని సేవించాలి. ఇలా చేస్తే గుండెకు చాలా మంచిది. గుండెకు సంబంధిత వ్యాధులను కాఫీ నియంత్రిస్తుంది. కాఫీలో ఉండే యాంటీఆక్సిడ్లు రక్తనాళాల్లో మంటలను అరికడతాయి. కాఫీని తీసుకోవడం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులను 20% తగ్గించవచ్చు. గింజ ధాన్యాలు, ఈ గింజ ధాన్యాల్లో పోషక పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తనాళాల్లో పేరుకుపోయిన అధిక కొవ్వును నియంత్రిస్తాయి. గింజ ధాన్యాలను రోజువారీ ఆహారంగా తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. దీనివల్ల గుండెపోటును అరికట్టవచ్చు. ఇలా మనం తీసుకునే ఆహారంలో చాలా జాగ్రత్తగా ఉంటే కొంతవరకు గుండె జబ్బులను నియంత్రించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ ఆరోగ్యం.